నాగోల్ డివిజన్ పరిధి లలితానగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం, చండీయాగం, కుంకుమార్చన ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు పోరెడ్డి అశోక్రెడ్డి మాట్లాడుతూ, చండీ హోమం అంటే 700 మంత్రాలతో కూడిన చండీ సప్తసతి పారాయణం చేసిన హోమం నిర్వహిస్తామని, దేశ ఉపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుగుణత, శత్రు సంహారానికి, భయభ్రాంతులు తొలగిపోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, అంతేకాక ఎక్కడైతే చండీ హోమం నిర్వహిస్తారో అక్కడ సకల కష్టాల తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం లలితానగర్ యూత్ చాలా ఉత్సాహంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారని, అన్నదానం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు నిత్య పూజలు, విశేష అలంకరణలు, ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణ, చండీ హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అశోక్ రెడ్డి, శేషు, వెంకట్, శ్రీను, ఆకాష్, చరణ్, వినోద్, కౌశల్, బోను, కార్తిక్, నిఖిల్, సృజన్, సాయి, ప్రకాష్ పాల్గొన్నారు. అందరికి దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మా లలితానగర్ కాలనీలో లలితానగర్ యూత్ లలిత పంచమి సందర్భంగా అమ్మవారిని ఈరోజు సరస్వతి దేవి అలంకారంలో అలంకరించారు. అదేవిధంగా దేవి మండప ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. చండీయాగం అంటే అమ్మవారిని 700 మంత్రాలతో కూడిన సప్తశతి పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీయాగం. ఎక్కడైతే చండీయాగం చేస్తారో చండీయాగం చేయడం వలన దేశోపద్రవాల వల్ల నుంచి శాంతి, అలాగే గ్రహ అనుకూలత, అలాగే ఎక్కడైతే చండీ హోమం జరుగుతుందో అక్కడ దుర్భిక్షం అనేది దరిచేరదని ప్రతిజ్ఞ. చండీ హోమం చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతిజ్ఞ. అందుకే మా కాలనీలో ప్రతి ఏడాది ఈ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా చండీ యాగం అనేది నిర్వహించడం జరుగుతుంది. లలితానగర్ యూత్ అందరూ కలిసి ఈ దేవీ నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అలాగే ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా చండీ యాగంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, అలాగే అమ్మవారి దగ్గర రోజు ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణము జరుగుతుంటుంది. ఉదయం సాయంత్రం నిత్య పూజలు జరుగుతుంటాయి. అలాగే పిల్లలకు, పెద్దలకు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే దాండియా, గర్భా లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఉత్సవాల వలన మా కాలనీలో అందరూ కూడా ఎంతో ఐక్యమత్యంగా ఒక దగ్గరకు వచ్చి జరుపుకోవడం అనేది మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం జరగడానికి మా లలితానగర్ అసోసియేషన్ ఎంతో సహకరిస్తుంది. వారికి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు. లలితానగర్ కాలనీలో మా కమ్యూనిటీ హాల్లో మేము అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నామండి. ప్రతిరోజు విశేష కార్యక్రమాలు, ప్రతిరోజు కుంకుమార్చన, పొద్దున 10 గంటలకు అష్టోత్తర శతనామావాలి, ఆ రోజు అలంకరణతోటి పూజ స్టార్ట్ అవుతుందండి. తర్వాత సాయంత్రం వచ్చేసి మహిళల చేత కుంకుమార్చన పూజ, విశేషమైన పూజ, తర్వాత పిల్లలకు లలిత, పెద్దవాళ్లకు లలిత సహస్రనామము, తర్వాత పిల్లలకు సంబంధించిన గేమ్స్ అన్నీ ఆడిపిస్తున్నాం. ప్రతిరోజు ఏ రోజు అలంకరణ ఉంటుందో ఆ రోజు ఆ అలంకరణ ప్రకారంగా మేము కార్యక్రమాలు చేస్తున్నామండి. పూజ్యులు నీలకంఠ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈ రోజుకు 7వ రోజు వరకు కూడా దిగ్విజయంగా పూర్తయినండి. నిన్న మేము చండీ హోమం చేసుకున్నాం. అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో భక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు అన్న వితరణ కార్యక్రమం చేసుకున్నాం. మేము అనుకున్న దానికంటే అమ్మదయ వల్ల ఎక్కువ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న వితరణ ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ముందు 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజుల కార్యక్రమాలు కూడా మేము చండీ అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసుకుంటాం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు. సో ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పూజ కార్యక్రమాలు మేము దిగ్విజయంగా చేసుకుంటున్నాం అండి. జై శ్రీ మాత్రేయ నమః. దుర్గా భవానీకి జై. మేము లలితానగర్లోని మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం బాగా నవరాత్రులు చేస్తూ ఉంటాము. ఈ అశోక్ రెడ్డి వాళ్ళ యూత్ వీళ్ళందరూ కలిసి ఆ టీం అంతా కలిపి బాగా చేస్తూ ఉంటారు. చాలా కష్టపడుతున్నారు. రాత్రి ఎంత రాత్రి అయినా ఇక్కడే ఉంటారు. పొద్దున్నే లెగడం కానీ, అన్ని కార్యక్రమాలు చూడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. రోజు బతుకమ్మ నుండి మొదలు
బతుకమ్మనంటే మొదలు రోజు నవరాత్రుల్లో రోజు ఒక అమ్మవారి అవతారంగా భావించి అన్ని అవతారాలు చేసి అన్ని పూజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్నదానం అయింది, రాత్రి సాయంత్రం కుంకుమార్చనం కూడా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ప్రతి అమ్మవారి అలంకరణ చేయడము, పూజలు చేయడము అన్ని బాగా చేస్తున్నాము. అందరూ మహిళలంతా కాలనీవాసులు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. చండీ హోమం కూడా జరిగింది. ఇక్కడ యూత్ వాళ్ళు అందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. మెయిన్ అశోక్ రెడ్డి అనే అబ్బాయి యూత్ నుండి అందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చాలా మంచి మంచి హాటల్లో దాండియా బాగా ఆడుతున్నారు, తంబోళ ఆడుతున్నారు. మంచి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది వస్తున్నారు పెద్దోళ్ళు కూడాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మ దైవాలు అందరినీ చల్లని పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంత బాగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారి దయ. ఇక్కడ జరిగింది లలితానగర్ కాలనీ. ఇక్కడ అందరినీ అశోక్ అండ్ టీం వాళ్ళు చాలామంది అన్నిటినీ సమకూర్చి పూజలు కానీ కార్యక్రమాలు కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మా కృతజ్ఞత. ఇప్పుడు ఎవ్రీ సంవత్సరం ఈ 3-4 ఇయర్స్ నుండి మేము కాలనీలో బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మాకు చాలా సంతోషం. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు, పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అశోక్ రెడ్డి అంకుల్ టీం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవ్రీడే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము, అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అందరూ మా డ్రైవర్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.